ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పొలిమిర కాసే పూతలింగడు అంటే అమ్మవారికి రక్షణ. మా డాడీ పోతురాజ్ అంటే గీద్ద. ఏయో అని వెళ్ళిపోవాలి. పోతురాజ్ అంటేనే భగవంతు స్వరూపం. తప్పుడుకు మువ్వల తప్పుళ్లకు అన్ని గాలులు దుమారాలన్నీ వెళ్ళిపోతాయి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. తెలంగాణలో బోనాల సందడి మొదలైపోయింది. ఇక్కడ చూసినా సంబరమే కదా. అసలు ప్రత్యేకంగా ఈ ఆషాఢ మాసంలో వీధి వీధి వాడవాడ ఒక అద్భుతమైన జాతరలా కనిపిస్తుంది. అమ్మవారిని చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవండి. ఓవైపు అమ్మవారికి బోనాలు సమర్పించే వాళ్ళు కావచ్చు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, అబ్బో అంత సందడి సందడిగా ఉంటుంది. ప్రతి ఇల్లు పండగ వాతావరణం కనబడుతుంది అన్నమాట. ఇందులో భాగంగా పోతురాజుల గురించే ప్రత్యేకంగా చెప్పుకోవాలండి. అందులోనూ మరీ ప్రత్యేకం ఏంటంటే, ఆ కాలం నుంచి చూసుకున్న ఇప్పుడు మారుతున్నటువంటి ట్రెండ్ కాకుండా పాతకాలంలో అసలైన పోతురాజు ఎలా ఉండేవాళ్ళు, సింపుల్గా ఉండేవాళ్ళు, కానీ దుష్టశక్తి ఏది కూడా ఆయన ఉంటే మన దరికి చేరదన్న ఒక ధైర్యాన్ని అభయాన్ని ఇచ్చేవాళ్ళు. అలా వాళ్ళు నడుస్తుంటేనే చాలు, మనలో కూడా వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. అలాంటి పోతురాజు ఎవరున్నారని నేను ఒక్కసారి చూశానండి. ఎక్కడెక్కడ పోతురాజు వేషం వేస్తారు, ఎలా ఉంటారు, వాళ్ళు చేసే నాట్యం కానీ ఇవన్నీ. అందులో నాకు అసలు సిసలైన పోతురాజుగా విజయ్ పోతురాజు గారు కనపడ్డారు. ఆయన గత 30 సంవత్సరాలుగా పోతురాజు వేషం వేస్తున్నారు. అలా ఆయన వచ్చినారంటే అది వేషం వేసుకున్నట్టు కాదు, పోతురాజు వచ్చేలా నుంచున్నారా అని అనిపిస్తుంది. సో మరి ఇలా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడాలి కదా. ఎప్పటి నుంచి అంటే 30 ఏళ్ల నుంచి అంటే ఎందుకు పోతురాజు వేషం వేయాలనుకున్నారు, అలాగే ఈ 30 ఏళ్లలో ఆయనకు ఎదురైన అనుభవాలు ఏంటి, నిజంగా అమ్మవారు ఒంటి మీదకి వస్తారా, ఆ శివయ్య ఒంటి మీదకి వస్తారా, అప్పుడు ఏం జరుగుతుంది, ఆయన ఏం మాట్లాడతారు, మామూలుగా వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ వాళ్ళ మాటల్లోనే విందాం. సుమన్ టీవీ స్టూడియోకి ఆహ్వానించేసాం విజయ్ పోతురాజు గారిని. ఇంకా ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దామా. నమస్కారం విజయ్ గారు. పోతురాజు గారు అని అనాలి. అమ్మా నమస్తే. గీతాంజలి గారు నమస్కారం. ఎలా ఉన్నారు? అంతా బాగున్నామమ్మా. గోల్కొండ ఎల్లమ్మ, ఉజ్జయిని మాంకాళి, ఆ రేణుకెళ్ళమ్మ కటాక్షం ఉండి, అమ్మ చల్లని దీవులు పెట్టుకొని ఆషాఢం వచ్చిందంటే నా అమ్మ గలగల సప్పుడు వినిపిస్తుంది. ఆ గజ్జల సప్పుడు, మువ్వల సప్పుడులతో ఆ వీరంగం అనేది ఒక ఊపి ఊపిసి పెడతాం అనమాట. అమ్మవారి కటాక్షంతోని, అమ్మవారి చల్లని దీవులతోని అమ్మ ఆగ్గి ఇచ్చిందంటే మేము ఆగేదే లేదు. ఇక మీతోనే అలా ప్రారంభం అవుతుంది. అంత దూరంలో అమ్మవారు ఉన్నారంటే ముందు కనిపించేది మీరేగా. మేమే అమ్మవారు అనేది ఏంటంటే, అమ్మవారు ముంగటనే ఉంటాం కాబట్టి ఏది కానీ బోనం తెచ్చినా కూడా ఆ బోనంకు అభిషేకనం కాకుండా ఆ బోనంది తీసుకొచ్చేది పోతురాజు. ఎందుకంటే ఆ దుష్టశక్తులని, కొన్ని శక్తులు ఏం చేస్తారంటే బోనంని తినేయాలి, ఎంగిల్ చేయాలి అని కొన్ని చూస్తుంటాయి అనమాట. అట్లా ఆ దుష్టశక్తులని ఈరోగులా తీసుకొని తరిమి కొట్టుకుంటా అమ్మవారు బోనం ప్రసాదం తీసుకొస్తాడు పోతురాజు. అట్లా రక్షణగా ఉంటాడు అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే, పొలిమిర కాసే పూతలింగడు అంటే అమ్మవారికి రక్షణ. తమ్ముడు అన్న, మా అక్కలను చూసుకోవాలి, మా చెల్లెలను చూసుకోవాలి అన్నట్టు అక్కని అట్లా రక్షణ పట్టుడు అంట. కానీ ఇంతమందిలో ఉంటే మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఇందాక అన్నాను అసలు సిసలైన పోతురాజు అని ఎందుకన్నానంట మాట, చాలా న్యాచురల్ గా కనిపిస్తారండి. అంటే ఇప్పుడు అన్ని రంగులు వేసుకుని చాలా భయంకరంగా ఇలా కనబడుతున్నారు, కానీ మీరు చాలా సింపుల్ గా ఉంటారు, కానీ ఒక భయం అనేది ఉంటుంది. మరీ అంత భయంకరంగా అయితే ఉండరు, ఎందుకని ఆ పద్ధతి? ఆ పద్ధతి ఏంటంటే, ఇవాళ రేపు నేను కొన్ని వీడియోలలో కూడా చెప్పుకుంటూ వస్తున్నామా, అది దోషం తలుగుతుంది. రేపటి తరాన పిల్లలకు, భవిష్యత్తు వచ్చే తరానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాము, మరీ మరీ చెప్తా ప్రతి ఒక్క పోతురాజుకు. అట్లా కూడా చూసుకోకుండా కూడా మళ్ళీ అట్లనే ట్రైన్ చేస్తారు. కొంతమంది మారుతుర్రు అని ఎరుక, కొంతమంది మారేరు కూడా. పెయింట్లు వేసుకుంటే వాళ్ళు కూడా పోయిన సంవత్సరం చూసినా కొద్దిగా చెంకిది వేసారు కొంతమంది. కానీ ఏంటంటే వాళ్ళు అంతా దయ్యాలలాగా ఆ పైసలకి ఇట్లా రక్తం జల్లుగారినట్టు పనులు గలీజ్గా పెట్టుకొని ఆ పోతురాజు వ్యాలు తీస్తుర్రు. మరీ మరీ చెప్తున్నా ఈ సుమన్ టీవీ తరపు నుంచి
మన గీతాంజలి గారు పిలిచిరు కాబట్టి మరీ మరీ మెసేజ్లు చెప్తున్న ఏంటంటే మీరు పద్ధతితో తయారయ్యి ఒక పుత్రరాజు అనేది వాళ్ళ గురించి రేపటి తరాన మీ పిల్లలకు మా డాడీ పోతురాజు అంటే ఈ దయ్యం పోతురాజా అనకుండా మీరు దయచేసి నేను ప్రార్థిస్తున్న అందరు పోతురాజులకు నమస్తే పెడుతున్నా. మరి మరి ఇట్లా పిచ్చి పిచ్చి కాకుండా మంచిగా కానీ మీకు కూడా ఒక వాల్యూ ఇస్తారు. 10 జాగలకు పోయినా కూడా రే పోతురాజు అంటే నీకు లైక్లు వస్తుండొచ్చు, లైక్లు అని కాదు అది భగవద్గీత చెప్తే ఎవరు లైక్లు కొట్టరు, ఇట్లా డ్రామాలు చేస్తే సెక్యులర్ డ్యాన్స్లు ఆడితే మీకు లైకులు కొడతారు కొట్టరని కాదు. కానీ ఏంటంటే ఆ ధర్మాన్ని మారకూరి ఆ పొలమేర కాసే పోతలింగడు కట్టు ఓట్ల వాడు కన్న కొడుకు పెట్టు ఓట్ల వాడు పెద్ద కొడుకు మంత్రకాడు తంత్రకాడు జోడ వీరాలు గోళ్ళు వేసుకొని రోట్ల 2 నిమ్మకాయలు పెట్టుకొని వీరంగముతో వెళ్తుంటే ముంగట ఉన్న మనుషులకు గాడుపులున్నా కూడా అది ఏమన్నా గాడుపులున్నా కూడా ఇట్లా బయటకు వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోవాలి. అట్లా గాడుపులు వెళ్ళిపోనికనే పోతురాజు అనేది ఇట్లా భయపెడతాడు అనమాట. ఆ భయపెట్టించినప్పుడు కడుపులు ఉన్నాయన్ని ఇట్లా బయటకు వెళ్ళిపోతాయి అనమాట, లోపల దాగి ఉన్నాయి. ఏమంటామంటే వచ్చిన గండాలకు తొలగిపోవాలి, కాసిన గండాలకు అలా తొలగిపోవాలంటే కాసిన గండాలు అంటే కడుపులో కొన్ని గాడుపుల్లా ఉండి మనుషులని సతాన్స్తుంటాయి, బెచ్చని బెచ్చని నిద్రలు పట్టాయి, కాల్చేతులు కూర్చుంటాయి, ఆగమాగం చేస్తుంటారు. ఆ దిష్టి అనేది కూడా వెళ్ళిపోతుంది అనమాట భయపెట్టింది అందుకు. ఆ దెబ్బ 5 దెబ్బలు తిన్న విధంగా ఉంటే అలా ఒంటి మీద ఉన్నాయి కూడా కొద్ది నిర్మాణం అయిపోతాయి. కొంతమంది చెప్పారు కూడా అన్న నాకు పెళ్లి కాలేదు అయితే లేకుండా అయిపోయింది అన్నా దండం పెట్టుకోరు అట్లాంటి టైం ఉంటుంది అనమాట. ఆ పోతురాజు అప్పుడు ఏ రోజు ఆషాఢంలో ఒక పోతురాజు దెబ్బ తలిగినప్పుడు ప్రసాదం అనుకోవాలి, అంతేగాని నువ్వు నన్ను కొడతావా నీకు గల్లలు పట్టిరనుకో అది ఎప్పటికీ కీడే వాళ్ళకు. ఎందుకంటే భగవంతుని స్వరూపము పోతురాజు అంటేనే భగవంతుని స్వరూపం. మొన్న వాట్సాప్లో కూడా చూసిన పిల్లగాడు తాగి పిచ్చి పిచ్చి చేస్తుండు. ఇవే అడగబోతున్నాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం మాట్లాడేవి. మీ గురించి భలే అంటే సింపుల్ గా కనిపిస్తారు, చక్కగా నవ్వుతారు, మామూలుగా ఉన్నప్పుడు కూడా ఆ దైవత్వం కనబడుతోంది. మీరు అలా అందరినీ నవ్వుపించుకుంటే పూజలు చేసాం, ఎందుకంటే అమ్మకు పుట్టంగ పురుడు లేదు, పెరగంగ పెళ్లి సకధనం లేదు రేణుకెళ్ళమ్మకు. ఆమెకు ఎన్నో బాధలు ఉంటాయి అనమాట, ఎన్నో కష్టాలు ఉంటాయి అనమాట. కావున పూజలు చేసినప్పుడు పూనకాలు వచ్చిన వాళ్ళకి పూజలు చేసినప్పుడు వాళ్ళని నవ్వుపించుకుంటా అలా తల్లిని సతాంశం పిల్లని సతాంశం అంటే సతాంశుడు అంటే అట్లా కాదు కామెడీ టైంపాస్ మజాకు ఆడుకుంటా పూజలు చేస్తాం. ఎందుకంటే ఆమెకు ఎన్నో బాధలు అనమాట అమ్మవారికి. ఆ బాధలల్లో తీరాలంటే ఆ పండగ చేస్తుంటే అరే విజయాన్న వచ్చిందంటే విజయాన్న వచ్చిందంటే ఎంజాయ్ అవుతుంది, పాటలు పాడతాడు, హంగామా చేస్తాడు అన్నట్టు ఉంటుంది అనమాట. అట్లా నవ్వుపించుకుంటే చేయాలి, అంతేగాని వాళ్ళని నిన్ను ఏడిపించి నేనేం సుఖపడతా నేనేం అదే అమ్మవారికి మంచిగా నవ్వుపించుకుంటా ఆడుతూ పాడుతూ చేస్తాం అనమాట. చూపిస్తారు అసలు ఎలా వేసుకుంటారు? చేపిస్తా చూపెడతాం. ఒక్క నిమిషం, మీ వయసు ఎంత? నాది 51 ఉంది అమ్మ ఇప్పుడు. అంతేనా? 24-25 కానీ మీరు 30 దగ్గర ఆగిపోయారేమో అనిపిస్తుంది. నేను ఒక టైం నుంచి అట్లున్నా, ఎందుకంటే నేను చాలా కష్టపడతా దుంకులాడతా కాబట్టి సింపుగానే ఉంటా, చాలా యాక్టివ్ గా ఉన్నా. ఇప్పటికి గోల్కొండ ఎక్కుతున్నా. మీ వయసు 51, మీరు వేస్తున్నది 30-31 సంవత్సరం అంటే 20 ఇయర్స్ ఉన్నప్పుడు. 40 ఇయర్స్ నుంచి నేను ఒగ్గు పూజలు ఉన్నా, నేను 40 ఏళ్ళ నుంచి ఒగ్గు పూజ కళాకారులలో ఉన్నా. అప్పుడు మీకు 10 ఏళ్ళు అయితే అప్పటి నుంచి తాళాలు కొట్టుకుంటూ పోయి సంచి పట్టుకొని ఎంబడి తిరుగుతుంటాను, తిరిగి ఇక నాకు కూడా కారబుద్ధులు పుట్టినాయి, అరే ఏదన్నా సాధించాలి అరే అనిపించిందా. నాకేంటంటే ఇప్పుడు పూజలలో ఉన్న కాబట్టి మా ఇంటికాడ ఒక ఆయన పాండు పోతురాజు అని ఉండే, సుధాటాకిస్ కాడ వేస్తుండే. నేను చిన్నప్పుడు ఆయన చూస్తుంటాను, కుమ్మరాయన ఆయన కానీ ఆయన ఆయన స్టైల్ ఆయన ఆడేది అది అదే ఆయన డ్యాన్స్ అమ్మా అవుతాం చెప్పదు. ఎందుకంటే చూసింది ఇది న్యాయం చెప్పాలి, ఎందుకంటే ధర్మము పొలిమెర కాసే పోతలింగని సాక్షి చెప్తున్న ధర్మం అది, అంతేనా? అది కావున పోతురాజు అనేది ఒక పాండు పోతురాజు అని ఉండే నాకైతే యాదాస్ ఆయన ఆయన డ్యాన్స్ నాకైతే, అంటే గురువు నాకు కాదు కానీ మా గురువులు వేరే ఉన్నారు ఒగ్గు కళాకారులు, కానీ అట్లా అలా నేర్చుకున్నారు అనమాట. అప్పటి నుంచి అనిపించింది మీకు చిన్నప్పుడు వేయాలి, చిన్నప్పుడు మాకు తెలివి లేదా ఉరుకుతుంటే మా పోతురాజులు ఎంబడి వేరే ఏ పోతురాజులు ఉండే నేను ఎక్కువ, నాకు పాండు పోతురాజు అంటే చాలా మసూరు. పొలిమిరగాసే పూతలింగడు ఎట్లా తయారవుతాడు, రియాలిటీ పోతురాజ్, రియాలిటీ బస్, రియాలిటీ అంటే నెలసులు అవి పెట్టకుండా నీట్ గా తయారవుతాం. నమస్తే అమ్మా. దుర్గమ్మ దుర్గమ్మ మా కనక దుర్గమ్మ, దుర్గమ్మ దుర్గమ్మ మా కనక దుర్గమ్మ.
జగములనేలే జగదీశ్వరివి తల్లి నువ్వేనమ్మా, భక్తుల బ్రోచే భువనేశ్వరివి నీవే మా దుర్గమ్మ. జగములనేలే జగదీశ్వరివి తల్లి నువ్వేనమ్మా. ఓదలవాడ కన్న కొడుక పెట్టి ఓదలవాడ పెద్ద కొడుక మంత్రకాడ తంత్రకాడ జోడ వీరవులలు స్వామి, నీ ప్రాదాలు మా తలపైన, నీ చల్లని దీవులు భక్తకోటి జిల్లెలకెళ్ళ మోక్షం ఇచ్చిన పులి మెరగాసి పూత లింగన్న నీ ప్రాదాల సాక్షి. ఓం గం గణపతాయ నమః. ఓం నమః శివాయ. స్టార్ట్ చేశారు రెడీ అవ్వడం, లైవ్ లో మనకి చూపిస్తున్నారు అసలు పోతురాజు ఎలా సిద్ధం అవుతారు అని. ఫస్ట్ ఎలా అన్న, ముందు మీరు ఉపవాసాలు ఏమన్నా ఉంటారా అసలు ఆ రోజు, ఎలా నియమం ఏంటి? నియమాలు అంటే అమ్మా, ఆ పోతురాజుకు నియమాలు అనేది ఏముండేయమ్మా. నియమాలు అంటే ఆయన దయ్యాలని భూతాలని కామెని కంకొడి పిశాసులు కొరికేస్తాడనమాట. కావున ఆయనకు నియమాలు ఇష్టాలు ఏముండేవి, అంతేనా? తాగి ఒక టైంలో చిన్న మాకు చిన్నతనంలో మా పెద్దలు చెప్తుండే తాగి తిని వేస్తుండే అప్పుడు. కానీ ఇవాళ రేపు తాగి తినగానే కింద ఎక్కువ ఎక్కువ తాగి కింద పడిపోతారు అనమాట. అట్లా మేము తాగకుండా కూడా వేస్తాము, రెండు పెగ్గులు తాగుతాం మేము. అంటే మొన్న గోల్కొండలో అసలే తాగలేము మేము. అట్లా ఎప్పుడైనా మామూలుగా నిజమైన అది ఖచ్చితంగా తాగుతారు. తాగుడు అంటే ఏంటంటే జర జోస్ వస్తుంది అమ్మా. అప్పటి మటుకు ఒక రెండు సెకండ్లు ఇట్లా అది ఇట్లా ఏంటంటే సముద్రం ఇట్లా నీళ్ళు వస్తే ఎట్లయితే అది జర్రు అంటుంది చూడు, అట్లా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఆ గంభీరం అది ఉంటుంది, అంటే అంత ఎరుకున్నట్టు ఉంటుంది, ఎరకలేనట్టు ఉంటుంది అనమాట. మనుషులే కొద్దిగా సగం సగం అర్ధనాయస్పురుడు ఎట్లా అట్లా కొద్దిగా సగం సగం వస్తుంది అనమాట. ఆ సగం సగంలో వచ్చినప్పుడు అది ఇట్లా స్టార్టింగ్ బయట కాలు పెడుతుంటాం చూడు, అది ఇట్లా వచ్చేస్తుంది అనమాట. అది అందరికీ అంటే అందరికీ రాదు అది. ఒక పనిబాట్లలో ఇంత ఉపదేశాలు తీసుకున్నాం మేము, పటాలు వేస్తాము నరసింహస్వామి, ఆ మల్లన్న పాల్వట్టుడు అవివట్టుడు చేస్తాం కదా, అట్లా మాకు వచ్చేస్తుంది అనమాట. అట్లా వచ్చేస్తుంది అనమాట. ఒంటి వేపులు ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు పూజలు స్టార్ట్ అయింది కదమ్మా, అట్లా వచ్చేస్తాయి అనమాట. పూజలు తయారవుతున్నాయి కదా, అట్లా వచ్చేస్తాయి అనమాట. కళాకారుని కదమ్మా, ఆ పని చేసుకుంటూ వస్తున్నా కాబట్టి అట్లా వేపట్లు వస్తాయి అనమాట. దేవుడు వచ్చే ముందు అట్లా. ఎంత టైం పడుతుంది మొత్తం మీరు సిద్ధం అవటానికి? ఇక టైం అయితే మేము చూడడం కానీ ఇక తయారైతున్నట్టు అయిపోతుంది. ఇప్పుడు చూడాలన్నమాట, సుమారుగా ఒక గంట పడుతుంది అన్న? గంట కాదమ్మా, పని వరకు అవుతుంది. అరగంట లోపల అవుతుంది. అంటే రెడీ ఉన్నాయి కదా, అన్ని సిద్ధంగా పెట్టేసుకుంటారు, మీకు కావాల్సిన వస్తువులు అన్ని రెడీగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా విజువల్స్ చూపిస్తాను చూడండి, ఇవన్నీ ఇలా సిద్ధంగా పెట్టుకుంటారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా రెడీ అవ్వడమే. స్టార్టింగ్ ఇలా కొంచెం ఆ మెరుపులు కళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. మెరుపు ఎందుకంటే ఉత్తం పసుపు కుంకుమ పెడితే జర అట్రాక్షన్ ఉండదు, జర చెంకి పెడితే ఏంటంటే జర ఇట్లా అనగానే జర ఉగ్రం కనబడదు. మరి మీకు కళ్ళకి ఏమి ఇబ్బంది అవ్వదా? ఏం కాదు, కళ్ళలోకి వెళ్ళాలి. మొన్న అది పోయిన సంవత్సరం కాటికే ఉండే అనమాట, ఆ కాటికే పెట్టినా కొద్దిగా కాటికే పడి జర కళ్ళు మండి, అంతేగాని అది కాటికే పడి జర కళ్ళు మండినాయి కానీ చెమటకు అసలు ఏం కాదు. ఇప్పటి నుంచి కదా జమానా నుంచి పెడుతున్నాం, 31 సంవత్సరం అంటే అర్థం చేసుకోండి, అయిపోయింది కదా ఇప్పుడు వేసినా కదా గోల్కొండ 31. ఇప్పుడు గోల్కొండలో వేశారు మొన్న, మొన్న గోల్కొండలో వేసాం. ముందేంటి అది అంటుకోవటానికి కొద్దిగా ఆయిల్ పెట్టుకుంటారా? ఇవన్నీ కూడా న్యాచురల్ వే, హాని చేసేవి ఏమీ కాదు. పసుపు ఒంటికి మంచిదమ్మా. అవును, మొట్టమొదటిసారి మీరు పోతురాజేషన్ వేసుకున్నారు గుర్తుందా? కరెక్ట్ గా మీకు 20 ఏళ్ళు ఉన్నప్పుడు. ఎప్పుడు ఎక్కడ వేశారు? గౌలీపుర అయినాక గండి కట్టాలి, చాలా బాగుంటుంది. మా గురు స్టార్టింగ్ ఆడనే అనమాట, మేకన్ కొరికే అంటే కొరుకుద్ది అంటే అది ఉంటది అనమాట పూజ. అమ్మ బలి అంటే గ్రామ దేవతలకు కొన్ని బలిలు ఉన్నాయి, అందరికి తెలియదు. అందరు ఏమనుకుంటారు అంటే అమ్మ వచ్చి తినిపోతా, అమ్మ వచ్చి తినేదాడ. కొన్ని శక్తులకు కొన్ని మనము బలి ఇచ్చేయాలన్నమాట, ఆ బలి ఇవ్వకుంటే మనం బలి తీసుకుంటాయి అనమాట. ఆ మూమెంట్ లా ఆ పోతురాజు వెళ్ళినప్పుడు అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు మంచిగా ఉంటాడు, అప్పుడు పోతురాజు నిండుగా ఉంటాడు. ఈ పోతురాజులలో ఏంటంటే సెకండ్లలో ఇట్లా వచ్చి వెళ్ళిపోతాడు అనమాట, సెకండ్లలో 2 సెకండ్లు ఉండొచ్చు, 3 సెకండ్లు ఉండొచ్చు, సెకండే ఉండొచ్చు. అప్పటిదప్పుడు ఇంకా గుమ్మడికాయ కొట్టి బయటకు వెళ్ళామంటే జరసేపు ఉంటుంది. అందుకని
ఇక కొందరైతే ఇక ఇక మొత్తమే దేవుడు ఆడే, ఇక మొత్తం ఊతుంటారు, ఇక హంగామా చేస్తుంటారు, కొరుకులు ఉంటారు, ఏం దొరుకుంటారు అదే చెట్టు కొనుక్కుంటారు. ఏమనంటే పూసలు అమ్మా, ఇవి కలర్ పూసలు. ఏంటంటే మనము దేవుని కాడ పెట్టి ఒక రాయిని తీసుకొని కూడా పేగులు వేసుకుంటే మనకు ఒక శక్తిని ఇచ్చేది, గోడకు బొట్లు పెట్టి అమ్మ అంటే బాలమ్మ అంటే బాలమ్మ, పోచమ్మ అంటే పోచమ్మ, బస్ పలుకుతుంది అమ్మా, ప్రాణ ప్రతిష్ఠ అయిపోతుంది అమ్మ, దేవత ఆమె. మరి ఈ 30 ఏళ్లలో ఎప్పుడైనా డైరెక్ట్ గా అమ్మ కనిపించడం కానీ అమ్మతో మాట్లాడిన సంభాషణ, అది నాకైతే ఛాన్స్ ఇవ్వలేదు. నాకు రియల్ గా జరిగింది చెప్పాలా? చెప్పండి. ఆ భగవంతుడు సాక్షిగా, రాముని ప్రాధాల సాక్షిగా, సీత ప్రాధాల సాక్షిగా, ఆమె కాళ్ళు కడిగినట్టు కలవడం నాకు ధర్మం అమ్మా. చెప్పితే నమ్మరు, ఎవరు నమ్మరు. సింహవాహిని వే సింగన్న తల్లి నీవే, జగజ్జనని నీవే, మా పూజలందరావే. సింహవాహిని వే సింగన్న తల్లి నీవే. ఇప్పుడు పొద్దున వేసుకుంటే రాత్రి దాకానా లేకపోతే మరుసటి రోజు వరకు మీరు ఇలా ఉంచుకునేది? మేము ఉంచుకునేది అమ్మా. ఇప్పుడు పోతురాజు తయారైనామంటే గోల్కొండకి వెళ్ళాము, మధ్యాహ్నం వేస్తాము, భోజనాలు పెట్టినాక పోతురాజు చేస్తాము. పోతురాజు చేసి అమ్మ దగ్గరికి పోయి అమ్మ దగ్గరికే దిగుతాం, ఇక దిగినామంటే సమాప్తం. బస్ ఇక అంతకు మించి ఉండదు. ఇక బోనాల పండుగ రోజు ఏంటంటే మన మధ్యాహ్నము వేస్తాము, 10 12 గంటలకు వేస్తాము, సాయంత్రం 6 7 గంటల దాకా అనుకుంటాం. పండుగ రోజు వేస్తా, పండుగ తెల్లారి కూడా వేస్తా. తెల్లారి కూడా, తెల్లారి తులసి రోజు. జై జై దుర్గమ్మ, దుర్గమ్మ కనక దుర్గమ్మ, దుర్గమ్మ జై జై దుర్గమ్మ, దుర్గమ్మ కనక దుర్గమ్మ. సింహవాహిని వే సింగన్న తల్లి నీవే, జగజ్జనని నీవే, మా సిద్ధమైపోయారు కదా ముఖానికి అలాగే ఒంటికి, మొత్తం పసుపు కుంకుమ ఇంతే, కుంకుమ మెరుపు వేశారు, మెరుపు వేసినాం, ఇటని పూసలు వేసాం అన్నమాట. ఇప్పుడు ఇవి దేనికి? ఈ పూసలు కలర్ కలర్ పూసలు అన్నమాట. ఈ కలర్ కలర్ పూసలు వేస్తే జర అట్రాక్షన్ ఉంటది అన్నమాట. అంత ముందు ఆ పూసలు కూడా దొరకలేవు, కాలి ఒక నిమ్మకాయ కట్టుకొని అంతే, కాలి లంగోటి ఉంటుండే, లంగోటి వేసుకొని వెళ్తుండే అంతే, ఆ కూలలు పట్టుకొని. ఇప్పుడు జర కొద్దిగా మార్పు చూపెడుతున్నా అన్నమాట, జర కనబడనికి జర మంచి గంభీరంగా అట్లా వేసుకోండి. ఈ మెడల దండ అంటారు ఇది, పూసలు. ఇదేమో ఈ చేతికి బాజుబంద్. జగముల నేలే జగదీశ్వరివి తల్లి నువ్వే, ఇది రక్షణ అన్నమాట. అమ్మవారి దగ్గర పెట్టి తెచ్చారా? అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకుని తీసుకొచ్చారు రక్షణగా. కంపల్సరీ ఆ నిమ్మకాయ కట్టు, నిమ్మకాయ ఉండాలి రక్షణకు, నిమ్మకాయ ఉండాలి. నిమ్మకాయ ఏంటంటే సర్వరోగి నివారి నిమ్మకాయ. ఎవరికన్నా ఇతనే హార్ట్ ఆగిపోయినా ఇంత నిమ్మకాయ వెండి, డైరెక్ట్ నిమ్మకాయ వెండితే నరాలకి ప్రియపడుతుంది. నిమ్మకాయకి అంత శక్తి, నిమ్మకాయ లేవటాలన్నా నిమ్మకాయ, ఆరోగ్యం మంచిగా కదా. అమ్మవారి పూజలో పూజలనే ఇంత ప్రత్యేకం ఉంది. పొలిమేర కాసే పోతలింగాన్ని ఆపేసిండు అంటే ఆ నిమ్మకాయలు ఎంత శక్తి ఉందంటే దానికి ఎన్ని చేస్తుంటే అన్ని ఉపవ్యయాలు ఉన్నాయన్నమాట. నిమ్మకాయ తాగితే సర్ది అంటారు కదా, సర్ది కాదు, ఆ నిమ్మకాయ ఎంత ఉప్పు వేసుకొని తాగిన విధంగా ఉంటే నీ సర్ది దగ్గు కానీ గొంతు సాపైపోతుంది. అందరికీ తెలియదు, కొంతమందికి ఏమనుకుంటారు అంటే అరే అది నిమ్మకాయ తలిగితే ఇంకా ఎక్కువ సర్ది అవుతుంది, సర్ది కాదండి. ఇంత కుగోరోడు బండారు వేసుకో. సంవత్సరాలలో ఏదైనా చేదు అనుభవం ఎదురైందా, ఏమైనా ఇబ్బంది ఎదురైన సందర్భం అంటే మేము 30 దేశాలు తీసుకున్నాము. ఇక కష్టాలు అయితే ప్రతి ఒక్కరికి వచ్చాయమ్మా, దేవుని అనేది ఏమి లేదు. పోతురాజు వేషంలో ఉన్నప్పుడు ఏమైతుంది అంటే పోతురాజు వెళ్ళినప్పుడు ఈ కడుపులకేని అన్నిట్లా కక్కుచ్చినట్టు అవుతుంది అనమాట, గుంజుకొచ్చేసేది, నరాలు పట్టుకుంటే ఎక్కుతాం. నరాలు పట్టుకున్నప్పుడు ఆ గురువులని ఉపదేశాలు ఉంటాయి, కొన్ని ఉపదేశం ఉన్నప్పుడు ఆ మంత్రం చదువుకొని. ఇంకోటి కొందరికి తెలియదు, నోట్లో నిమ్మకాయలు ఎందుకు పెట్టుకుంటారు, నిమ్మకాయ పెట్టుకుంటారు కదా, చాలా మంది పెట్టుకోరు. అది ఉపదేశం ఉన్నోడు నోట్లో ఎందుకు పెట్టుకుంటాడు అంటే రేపటి దినం ఇట్లా నరాలు పట్టుకుంటే జామ అయిపోతుంది, దమ్ ఆగిపోతుంది, ఆ నిమ్మకాయలు కొరికి ఇట్లా ముంచేసి నోట్లో రసం పిండుకున్నాం అనుకోని నరాలు ఫ్రీ అయిపోతాయి.
ఇది ఇది ఎవ్వరు చెప్పలేరు ఇంతవరకు. నేను చెప్తున్నా చెప్పొద్దు అనుకున్నా, సత్వంలో పెట్టి ఎవరెవరికి ఏ మేరకు అని అడుగుదాం అనుకున్నా గానీ డైరెక్ట్ చెప్పేస్తున్నా నేను. ఆ నిమ్మకాయ పెట్టుకుంటాం ఎందుకంటే రేపటి దిన ఇట్లా వచ్చే టైంలో ఏమైనా అయ్యింది అనుకో, దమ్మ ఆగిపోయింది అనుకో, అప్పుడు నిమ్మకాయ ఉరికేసి ఇట్లా మింగి మీదకి ఉంచినామనుకో, ఉత్తర అంటే ఉత్తర అంటే అదొక శక్తి ఓల్డ్ అనమాట. చాలా అనగానే కథ వెళ్ళిపోతాయి అనమాట. ఏ దయ్యాలు కానీ భూతాలు కానీ ఎవడన్నా మంత్రగాడు తంత్రగాడు కనకట్టడు ఎవడ వచ్చినా కళ్ళు రెండు నిమ్మకాయలు ఇక బాధ తట్టుకోలేక ఎవడన్నా ఏమన్నా అహంకారంతో వచ్చిండనుకో, నిమ్మకాయలు గారికి తు అని ఉంచినామనుకో నా కొడుకు శాపనే శాపన. ఎందుకంటే మేము అన్యాయంగా ఉంచాం మేము, బస్ నువ్వు అహంకారంగా ఏమైనా చేస్తే బాధ అనిపిస్తే కలకల బస్ అదొక దివనార్థ అనమాట. అవన్నీ జోలికి పోం మేము, మా జోలికి ఎవరు రావద్దు. పెద్ద గజ్జలు ఎందుకు? ఇది పిక్క గజ్జలు అంటారు. పిక్క గజ్జలు, పిక్క గజ్జలు ఉండాలి. అది పిక్క గజ్జలు, అది కాళ్ళకు కాళ్ళ గజ్జలు, ఇది పిక్క గజ్జలు, ఇది ఉండాలి. ఆ చప్పుడుకు ఆ మువ్వల చప్పుళ్లతోని ఆ దయ్యాలు భూతాలు కామిన్ కమ్కొని పిశాచులు ఇట్లా గజ్జ చప్పుడు రాగానే ఆ చప్పుడుకు మువ్వల చప్పుళ్లకు అన్ని గాలులు దుమారాలు అన్ని వెళ్ళిపోతాయి అనమాట. ఇది కాళ్ళ గజ్జ అంటారు. అంత దూరం నుంచే వినిపిస్తుంది చప్పుడు కదా, మీరు ఎలా నడుచుకుంటూ వస్తే. నేను పైసల గురించి చేయమ్మా అంటే తీసుకుంటాము, ఎందుకంటే అమ్మవారు ప్రసాదం కూడా దొరకాలి కదా, నా కూడా పిల్లలు ఉన్నారు కదా అమ్మా, మన కూడా ఎన్ని సంసారం నడవాలంటే. మీరు ఒగ్గు కథ చెప్తారు, ఒగ్గు కథలు పూజలు చేస్తారు, వింటున్నావా? అమ్మవారి కళ్యాణం ఎక్కడంటే అక్కడ, ఇక్కడ ఓల్డ్ సిటీలో కానీ ఎక్కడన్నా కానీ ఇక పూజలు వచ్చినాయంటే ఇక పునకాలు వచ్చిన వాళ్ళు ఎక్కువ చేపిస్తారు, యాదవులల్లా దేవుళ్ళగా ఎక్కువ చేపిస్తారు మళ్ళన్న కళ్యాణం. అలాంటప్పుడు వెళ్తారు, పూజలు చేస్తాము, గంగ తెప్పని ఉంటది, ఇంత మహిళా శిస్తలు అంటే మహిళలు అంటే దిష్టి ఇస్తాము. అమ్మవారు వచ్చి ఏది కానీ తినిపోదమ్మా, అది ఏంటంటే దిష్టి అని అమ్మవారికి కాలి చూసి వెళ్ళిపోతుంది అంతే. అమ్మవారు అమ్మవారు ముందు నైజం పెట్టినమా కాలి కంటి చూపుతోంది చాలు, దానికి శక్తి వస్తుంది అనమాట. ఆ బోనం అన్నం ఎందుకు కాదు, ఆ రతి పోసిన అన్నం కానీ, అది బలి ఎందుకు తెలుతున్నాం? ఇప్పుడు బోనం దిప్పుతున్నాం అమ్మవారి చుట్టూ, అది బలి. నిమ్మకాయకు వస్తున్నాము బలి, కొబ్బరికాయ తిప్పి కొడుతున్నాం బలి, అన్నం పెడుతున్నాం బలి, యాటలికి వస్తున్నాం బలి, హారతి ఇస్తున్నాం కూడా, అది కూడా దిష్టే. హారతి అందరు హారతి ఇచ్చి ఇట్లా ఇట్లా అంటారు కదా, అట్లా అనొద్దు. హారతి ఇచ్చి ఇట్లా ఇట్లా తుడవాలి అమ్మవారికి, కంటి మబ్బులు పోతాయి. అంటే అమ్మవారి రూపరేఖము అమ్మవారి చూడచక్కదనం ఉంటది, అందరు అలంకరణ చేస్తారు. ఆ అమ్మవారి దిష్టి తలగకుండా లాస్ట్కు అంత అయిపోయినాక హారతి ఇచ్చేసి తీసుకొని ఇట్లా ఆర్తి తీసుకొని మనం ఇట్లా తోడుచుకోవాలి, అది మన కంటి మబ్బులు కూడా పోతాయి అనమాట. అది దిష్టి. అందరు ఏమనుకుంటారు అంటే అమ్మవారికి సేవ చేస్తున్నా, సేవ ఏం సేవ చేస్తావు నువ్వు, మనం చేసే శక్తి లేదు అమ్మవారికి చేసేది. అమ్మవారు ఏమన్నా కర్మలు తొలగాలంటే పూజ సేవ చేయి, చేయక మళ్ళా దేవుడు ఏం మొక్కుమనలేడు, నీకు దీపం పెట్టమనలే, ఏం పెట్టమనలే, నువ్వు చేసే దాంట్లో నువ్వు కోరికలు కోరుతావు చూడు దానికి ఇవి అనమాట. ఏ పూజలు సేవలు ఏ రూఢంలో ఏమున్నదో, నేను ఇప్పుడు కొబ్బరికాయలు వల్ల కొట్టుకొని 25 కొబ్బరికాయలు వల్ల కొట్టుకొని నేను బతికి బట్ట కట్టిన అంటే ఇట్లా 7 ఇక్కడ ఇక్కడ కుట్లు పడాయి, 18 పడాయి. ఆ టైంలో అసలు హాస్పిటల్ చేసుకున్నా, కానీ ఆ టైంలో కూడా నేను బతికి బట్ట కట్టిన అంటే అమ్మవారి కృపనే అమ్మ. బస్ ఆ గోల్కొండ వెళ్ళమ్మ కానీ ఈ మన ఉజ్జయిని మహంకాళి కానీ జగదంబ కానీ వాళ్ళందరూ అలా మాయ ఉంది కాబట్టి బతికి బట్ట కట్టినమ్మా, లేకుంటే నేను. ఇప్పుడు మీరు ఒక ప్రాంతంలోనే వెళ్తారా అంటే అక్కడికి అక్కడే వేషం వేస్తారా, వేరే ప్రాంతాలకు కూడా వెళ్తారా? వేరే ప్రాంతాలకు వస్తే పోతాము మా, కానీ మాకు రేటు పెడితే పోతాం కదమ్మా. ఇప్పుడు మేము ఇంత దూరంకి వెళ్ళి ఖర్చులు పెట్టుకొని మేము కష్టం, ఇదే పని అనమాట మాది. మీకు ఎంత ఖర్చు అవుద్ది ఇప్పుడు మీ అంతటి మీరే ఖర్చు పెట్టుకున్నారంటే? అంతలో మేము ఖర్చు పెట్టుకున్నా అంటే ఇక్కడ వేషం చేసుకోవాలంటే ఇక ఖర్చు ఉంటది, ఇక పసుపు కుంకుమ అదంతా ఉంటది. ఒక టైంలా లంగోటు కడుతుండే, ఇప్పుడు ఇట్లా
ఇవి వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చేతి ముద్రల్లాగా ఇలా వేశారు కదా, అవి దేనికి? కుంకుమ. అది అమ్మవారి అస్సాలు అన్నమాట. అమ్మవారి అస్సాలు కాళికాదేవిని దలుచుకొని కొట్టుకోవడం. అలా అంత పెద్ద గజ్జలు, వీటిని ఏమంటారు? హైదరాబాద్ గింద్ర వాళ్ళు ఇంత మువ్వాలి అంటే ఓవరు తరం కాదు. ఇది వేసుకొని గోల్కొండ ఎక్కుతాం, ఆడుతూ పాడుతూ. చాలా బరువు ఉంటాయి కదా, చూసారు ఒకసారి, ఒకసారి చూడండి. చాలా బరువు ఉన్నాయి. వేసుకొని ఆ రాళ్ళు రప్పలల్లా దగ్గర దగ్గర ఒక 10-15 కేజీలు ఉంటాయేమో. ఎంత ఉంటావు మేము కూడా ఇంత వరకు అంత పట్టుకోవడం కూడా కష్టంగా ఉంది. హైదరాబాద్ సికింద్రాబాద్ ఎవరి దగ్గర ఇంత ఎవరి దగ్గర లేదు, ఇక తెలంగాణలో లేడలేదు, ఎక్కడ లేదు అనుకోరాదు. బస్ నా మువ్వలు అంటే అట్లా నా స్వయంగా నేను స్వయంగా చేసిన ఒక జమాన్ అయితే చేసి ఇప్పుడు ఎన్ని నెలలు అయితే అంత యాడలేదు కానీ ఒక టైంలో చేసుకున్నా అంటే ఇక అవి ఇక పలిగిపోతే మళ్ళీ తీసి మళ్ళీ వెరైటీగా మళ్ళీ తాడాలు మార్చారా? పలుగుతాయి ఇంత ముందు ఒక్కసారి మార్చిన, పోయిన సంవత్సరమా అంత ముందేమో మార్చిన, 2 ఇయర్స్ కింద 2 ఏళ్ల కింద మార్చిన ఒకసారి. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి ఉండే కదమ్మా అది పలిగిపోయినాయి, పలిగిపోతే తీసేసి మళ్ళీ కట్టుకో. అంటే మీరు ఎక్కడి నుంచి తెచ్చారు అవి? ఇవి మువ్వలు, తెచ్చుకొని ప్రతి ఒక్క పూస ఎట్లా అల్లుకోవాలి, ఏం చేయాలి, మా పిల్లలకు కూడా నేర్పిస్తా. ఈ కాళ్ళ గజ్జ కూడా ఇట్లా దీలబడి ఎవరి దగ్గర ఉండే ఇట్లా మా ఒక కళాకారులు నేర్పిస్తారు. మేము చిన్నప్పటి నుంచి తిరిగినాము జగదీశ్వరివి తల్లి నువ్వేనమ్మా, భక్తుల ప్రోచే భువనేశ్వరివి నీవే మా దుర్గమ్మ. నిమ్మకాయలు అలా నోట్లో ఉండాలా మీకు? మాట్లాడడం అన్నా సిద్ధమా? ఇంకా అమ్మ సంపూర్ణం అన్నమాట. పోతు రాజు అంటే పసుపు కుంకుమ చెంకితోని ఓల్డ్ సిటీ పోతురాజు విజయ్ అన్న సిద్ధం అయిపోయారు. అసలు చాలా అవలీలుగా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోయారు. అంటే ఇన్నేళ్ళు కాబట్టి 31 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మీకు ఈజీనే వేసుకోవటం, టకటకా వేసేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా వ్యత్యాసం, గంభీరంగా కనబడుతుంది. తప్పకుండా అన్న మీ చేతితో పెట్టండి. అందరికి నమస్తే. చాలా సంతోషం. లైవ్ లో చూపించారు అసలు ఎలా రెడీ అవుతారు అంటే, ఎక్కువ హంగు ఆర్భాటాలు ఏం లేదు. అమ్మకి ఎలా ఇష్టమో వాళ్ళ తమ్ముడు పోతురాజు ఉంటే అలా చూపించారు అంతే. ఎవరి మీద ఆధారపడి ఉండ నేను, వేరే వచ్చి నన్ను తయారు చేయాలి, నా పని నేను చేసుకుంటా. ఎవరు కానీ వచ్చి వాళ్ళ గురించి ఎదురు చూసి వీళ్ళ గురించి ఎదురు చూసి కాదు. మా గురువు ఒకసారి 2 సార్లు పెట్టిన ఆడికేని మొత్తం మేమే తయారవుతున్నాం. అంటే అంత ధమాక్తో నేర్చుకున్నా నేను, జిద్దు అన్నమాట. కొంచెం కరికే బతానా దునియాకు అందరిలాగా వచ్చిపోతే కాదు, ఉన్న రోజులే ఏదన్నా సాధించిపోవాలి. 100 ఏళ్ళు బతకాలని ఏం లేదు, ఉన్న రోజులలోనే ఎంత రోజులు అవసరం అవుతుందో అన్ని రోజులు బతికి ఏదన్నా సాధించిపోవాలి. బస్ అంతే. పోతురాజు అంటే ఎవరు ఏం సంగతి, బస్ అది ఒక. ఎట్లా అన్న ఇట్లా సిద్ధమైపోయిన తర్వాత మీకు ఇప్పుడు అనిపిస్తుందా ఏమన్నా? అంటే అమ్మ అది అప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి కదా అమ్మ బీకట్లు, అంటే జల్జల ఉంటుంది అనమాట. మీకు తెలుస్తుందా అప్పుడు? తెలుస్తుంది అంటే నేనేమన్నా హరదనాయస్పుడు ఎట్లా అట్లా గాలి జర దుమ్ 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 ఉంటది అనమాట, అట్లా అప్పుడప్పుడు ఇట్లా వస్తుంటాయి అనమాట. పోతురాజు కూడా ఓరేస్తుంటారు కదా అమ్మ, ఇప్పటికి ట్రిల్ కోవానికి తెలియదు అంటే కొంత కళాకారులకి ఇరక అందరికి తెలియదు, కొంతమందికి అందరు పోతురాజు వేస్తారు. అసలు పోతురాజు ఓరేయాలో తెలియదు. ఫస్ట్ కులానికి సాకలలో ఉండే, అర్థమవుతుందా? ఒక టైంలో సాకలు వాళ్ళకు ఉండే హక్కుదారు, ఇప్పుడు అందరు ట్రిల్ ఓడవారు వేస్తారు. కొద్దిగా కళాకారులు అంటే నల్లపోచమ్మ కథ చెప్పినప్పుడు ఇట్లనే అమ్మవారు పోతురాజు పిలిపించి ఇంత కోడిని కొరుకుతారు, ఇంత బలి అనేది చూపెడతారు అనమాట అమ్మవారి కథలా. ఆ చూపెడతారు కాబట్టి పోతురాజు పనుడు. దాని తర్వాత ఫస్ట్ అయితే సాకలో నేర్పిస్తుండే, సాకలనే నేర్పిస్తుండే. దాని తర్వాత ఒక్కొక్క కళాకారులు బయలు వాళ్ళు ఇల్లు వేస్తుండే అనమాట, అట్లా చూపెడుతుంటాం అనమాట.
ఇప్పుడు అందరు పెద్ద పోతురాజులైన అందరు మంత్రకాలు ఎవరు అంటట్లేదమ్మా, ఆ పనుల్లో ఎవరు ఇజ్జత్ ఇయ్యరు. మీకు మీకు కాంపిటీషన్ ఉంటుందా ఇప్పుడున్న పోతురాజులు? నా మీద కూడా ఏడు మస్తు మంది ఊరు ఇక ఈయననే నా తొలించి నిన్న మొన్న వేసిన వాళ్ళు కూడా ఏమంటారు అంటే ఆయననే ఉందా నేనే పెద్ద పోతురాజుని, నాకు మించిన పోతురాజు లేరు అనుకుంటారు. వాళ్ళకి తెలియదు అసలు అసలు ఏంది అనేది తెలుసుకోవాలి. పెద్ద సీనియర్లని నేను నాకంటే సీనియర్లు లేరాను కానీ నేను ఇప్పుడు ఒక అన్నయ్య అన్నాడు పాండపోతురాజు, ఆయన ఆయన డ్యాన్స్ చూసిన నేను చిన్నప్పటి నుంచి అక్కడనే పోతుంటే ఎక్కడ పోకపోతుంటే నేను నేను సుధాటాకి తెల్లమ్మగుడి అలా పోటల్ పరమేశ్వర అని అలా గుడి ఉంది ఆ గుడికాన్నే పోతుంటే సత్యంగా చెప్తానమ్మా. ఎందుకంటే ధర్మం బండారు మీద ఉన్నా కాబట్టి సత్యంగా చెప్తాను. నేను ఎవరిని దోషించా ఎవరిని ఏమన్నా ఒవ్వని దేరుకోను, నా పని నేను చేసుకుంటా, నా అట్రాక్షన్ నాది బస్ ఆ భగవంతుని నా ముఖం ముందుకెళ్ళిపోతా. మంత్రం లేదు తంత్రం లేదు అమ్మా అని పిలిస్తే పలకాలే అమ్మా. మేము ఉప్పు కళాకారులమ్మా పెట్టుకురు, వేరే వాళ్ళు పెట్టుకురు కానీ ఇక మనకు ఏంటంటే మన పొజిషన్ బట్టి పిలిస్తే అది ఒక పొజిషన్ మీద మంచిగా ఉంటుంది. అంతేగాని ఇక కొంతమంది దేవుళ్ళని తీసుకుపోయి ఏదైతే అంటే బాధ అనిపించి నేను పోలేను నేను, కానీ నాకు ఒక పొజిషన్లో పిలిస్తే నేను ఒక పొజిషన్లో మాట్లాడగలిగొస్తుంది. అసలు పోతురాజు ఏంది ఏం సంగతి, అసలు కళాకారు ఎవరు, అది పొజిషన్ బట్టి పిలవాలి. ఉన్నారు యూనియన్లు పెట్టుకురు లేదని కాదు, వాళ్ళు కూడా చేసేటోళ్ళు చేస్తారు కానీ కొన్ని ఏంటంటే కొన్ని కించపరిచే మాటలు మాట్లాడితే బాధ అనిపిస్తుంది అంతే. నేను ఓనికి కించపరిచమ్మా అందరికి, మరి చిన్నపిల్లలు కూడా ఊపి పెట్టుకుంటా, నాకు చిన్నపిల్లలు ఎక్కువ ఫ్యాన్స్ ఎంత కఠినమైన ఆ పిల్లలు ఎంత కఠిన పొల్లు ఉండని నన్ను చూడంగానే విజయపోతుంది అన్న అన్న చాలా మాత్రం చాలా నిండుగా కనబడుతున్నారు. ఈ కొరడాలు ఇవి దేనికి? ఇవి ఎందుకంటే భగవంతుడు వచ్చి దీవెనాడు తీస్తాడు, నా నేను దీవెనాడు తీయ కొట్టి దీవెనాడు తీస్తాను అనమాట. అంటే ఈ కోలలో ఉంటది దెబ్బ, ఒక దెబ్బ కొట్టిన విధంగా ఉంటే ఇట్లా వాత పడుతుంది ఈడికినందాక వాత తోలు ఎగిరిపోతుంది. అది ఏమైతుంది అంటే ఆ తోలిని ఆ దెబ్బని చూసి దయ్యాలు భూతాలు పిశాసులు కానీ ఏవి కానీ దగ్గర దగ్గరికి రాము. ఈ జన్మతో తయారు చేస్తాము, జన్మ జన్మ కాయ తీర్ల చెట్లు పెడతాము, ఎరువులు వెళ్తాము, నేను తయారు చేస్తాము. సంవత్సరం అంటే ఇది నాకు ఇప్పుడు మూడేళ్ళది, ఇది ఇప్పటికి చెక్కు చెదరలేదు. ఇది ఇది ఏంటంటే ఏరోగోల ఏరోగోల జన్మ తీసుకొచ్చి ముగ్గురు కావాలి ఇది తయారు చేయడానికి. అందరూ పట్టుకోమ్మా, ఎట్లా గట్టిగా ఉంటది అంటే చాలా గట్టిగా ఉంది, ఇంకా నీళ్ళలో తడిపితే ఇంకా గట్టి అవుతుంది, చాలా వజన అయిపోతుంది అది. అందుకని జన్మ నానబెట్టలే ఎక్కువ సేపు, నేను చాలా వెయిట్ అయిపోతుంది అది, మూడు స్కిల్లల దాకా అయిపోతుంది. నాది ఉంటది ఎందుకంటే నాకు ఇవి ఉన్నాయి చూడు, గాజుల్లాగా వేసిన చూడు, అది ఖరాబ్ కాదు అనమాట. కొనాకు ఈ కొన ఖరాబ్ అయితే అప్పటిదప్పుడు మళ్ళీ కొద్దిగా జన్మ వేసుకొని కదా మళ్ళీ మళ్ళా వేరేది కాదు అది. ఈ ఈరోగోల ఇది మూడు ఇక ఈడికేని మొత్తం అఖండ్ అక్కడ ఉంటది, ఒక దెబ్బ తిని చూస్తే బస్ విజయపో నాది. అంతే మళ్ళీ అది ఓల్ చిటిలో వేరే దగ్గర ఓడగొట్ట ఏడగొట్ట మేము కానీ ఓల్ చిటిలో ఒక దినం పండగ రోజు వెళ్తా చూడు ఆ తోళ్ళు తోళ్ళు ఎగిరిపోతాయి పలిగిపోతాయి ఏడుకాడికి. నన్ను చూసి ఉడుకోద్దు, వచ్చి అన్నా అని ఆడాలి, నన్ను చూసి ఉడుకుతే నేను ఉడుకుతా వాళ్ళు ఎంబర్ తలిగి కొడతా అట్లా. ఒకటే మాట అడగాలనుకున్న చివరిగా, మీ కోరిక ఏంటి, ఏమన్నా ఉందా మీకు ఆశ ఇలా ఉండాలి తర్వాత అని చెప్పి? నాకు తర్వాత ఏం లేదమ్మా, నాకు అమ్మవారు ప్రసాదం బస్, ఆమె ఏది ఇస్తా తీసుకుంటామ్మా. నాకు ఈ కోరికలు లేవు, నాకు బిల్డింగ్ కట్టాలి అది కట్టాలి నేను క్రేంట్లను ఉన్నా పెద్ద మాట కాదు, నాకు పెద్ద ఆశలు ఏం లేవమ్మా, బస్ అమ్మవారు పొలమేర కాసే పోతలింగడు, నాకు ఒక కోరిక నేను కొంతమందిని చూడాలి అని నేను ప్రయత్నిస్తున్నా చెప్తున్న వీడియోలల్లా. పసుపు కుంకుమ వేసుకొని చేసుకొని అలా ఒక అమ్మవారికి భక్తుల్లాగా ఉండాలని నేను కోరుతున్నా మనసారా అందరికి. నాకు ధనం ఇయ్యమంటలేను, ధాన్యం ఇయ్యమంటలేను, అందరూ మంచిగా పోతురాజు అంటే ఓ పోతురాజు లాగా తయారయ్యి అందరికి అందరికి మరీ మరీ దండాలు పెడుతున్నా. వద్దన్నప్పుడు ఇప్పుడున్న పోతురాజులు అసలు శిష్యులైన పోతురాజు లాగా అలా మంచిగా ఉండాలి నేను నా కోరిక. నాకు ధనం కాదు ధాన్యం కాదు, ఒక పోతురాజులు ఆ దయ్యాలలాగా మారు నేనా దండం పెట్టి చెప్తున్నా నేను. మీరు చిన్నోన్నో పెద్దోన్నో మరీ మరీ చెప్తున్నా అన్ని పైసలు పైసలు అది ఏ పని చేసినా పైసలు బతకనిక కమాంచవచ్చు, కానీ ఒకటి మంచితనంకో కమాంచు ఒక రూపాయి వచ్చిన అదేలే తృప్తి ఉంటుంది. నువ్వు లక్షల రూపాయలు సంపాదించు అది ఎక్కడ పోవాలి అక్కడ పోతుంది, అదే వంద రూపాయలు సంపాదించి ఆ 100 రూపాయల తిను నీకు గట్టితనం వస్తే బాబుగా బతుకుతావు అంతేనా కదమ్మా. బస్సమ్మా
మీరు మంచిగా కోరుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అమ్మ మీ కోరిక నెరవేరుస్తుంది. చాలా సంతోషం మీరు రావటం, పిలిచిన వెంటనే ఓకే చెప్పారు, వచ్చారు, ఇలా సిద్ధమై ఎలా రెడీ అవుతారనేది మాకు లైవ్ లో చూపించారు. చాలా సంతోషం. నేను అనుకుంటున్నా నాకు సుమన్ టీవీ వస్తలేదు, అందరు వస్తారు ఇందరు వస్తారు కానీ నాకు ఒక సుమన్ టీవీ, నాకు కూడా ప్రేమ అనమాట. అందరు ఎవరెవరో కనబడతారు, నేనెందు కూడా విజయ్ పోతరాజ్ ని నేను పిచ్చి పిచ్చి చేస్తున్నా అని మొన్న కూడా 3 రోజుల కింద అదే గోల్కొండకు వచ్చినాక తెల్లారు కూడా అనుకున్నాం మా పిల్లలకి ఇట్లా సుమన్ టీవీలో ఎందుకు వస్తలేదు డాడీ, మీరు జయవారు కల గోల్కొండ వెళ్ళమని పంపించింది అనుకుంటున్నా. సత్యంగా చెప్తున్నా, నువ్వు అమ్మవారి రూపమే ఉందమ్మా నీకు, వింటున్నావా? మంచిగా సుఖశాంతులు ఉండాలి మన సుమన్ టీవీ వాళ్లకు, ఇప్పుడు మీ గీతాంజలి అమ్మ గారికి, మన ఈ అందరూ వర్క్ టీం చేసే వాళ్ళు సుఖశాంతులతోని, ధనం ధాన్యాలతోని, ఐశ్వర్యాలతోని, అమ్మ ఆ బ్రహ్మచారి జలముఖి కంచి లకామాక్షి మధుర మీనాక్షి లలితమ్మ గాయత్రి మాత అన్నపూర్ణ తల్లి భాలతి పరసుందర అలంపురంల జోగుల తల్లి ఉజ్జ్వని మాంకాళి సాంభవీరేణిక కలకత్త కాళి కాశీ విశాలాక్షి రాజరాజేశ్వరి అంబ పరమేశ్వరి బ్రహ్మస్వరూపుని విష్ణు స్వరూపుని శివస్వరూపుని కటాక్షం కలిగి ఉండాలి. ఈ సుమన్ టీవీ వాళ్ళు టీం తరఫుని టీంలా ఉన్న వాళ్ళకి అందరికీ సుఖశాంతులు కలగాలి. నన్ను కూడా విజయ్ పోతరాజ్ అని పిలిచిన వాళ్ళకు కూడా సుఖశాంతులు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో కొడుకు పడగెత్తాలి. ఫస్ట్ మనిషికి ఏం కావాలంటే ఆరోగ్యం మంచిగా ఉండాలి. ధనం లేకున్నా సరే కానీ ఆరోగ్యాలతో సుఖశాంతులతో పిల్ల పాపలతో సకల సంతోషాలతో ఉండాలని అమ్మ గోల్కొండ ఎల్లమ్మ సాక్షిగా, ఆదే భూదే సాక్షిగా, పంచభూతముల సాక్షిగా, దేవన దేవతల సాక్షిగా, నాకు చెప్పిన గురు గురు ప్రాదాల సాక్షిగా మీకు అందరికీ మోక్షం కలిగాలి. ఇవాళ దినం కూడా నాకు ఆనందంతో నేను మనసు తీరుగా దీవనార్థిస్తున్నా. ఆ పొలమెర కాసే పోతలింగాన్ని కటాక్షం కలిగి ఉండాలి. అమ్మవారు చల్లని దివులు ఉండాలి. మీకు వచ్చిన గంటలు తొలిపోవాలి, కాసిన గంటలు కలిగి తొలిపోవాలి. దుష్టుని కన్ను దూరం కావాలి, దుష్ట శక్తులని వారిని అఖండ జ్యోతి సాక్షిగా, ఆదిపరాశక్తి సాక్షిగా, పంచభూతముల సాక్షిగా మీ అందరూ సుఖశాంతులతో ఉండాలని మనసారా కోరుతున్నా. ఓల్సిటీ విజయ్ పోత్ర టీం తరఫు నుంచి, గౌలీపుర తరఫు నుంచి అందరు సుఖశాంతులు ఉండాలని మనసారా కోరుతున్నా. ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో శ్రీమాత్రే ఆయన నమః. అమ్మా జగజ్జనని నీ ప్రాదాలు మా తలపైన, నీ చల్లని దివులు భక్త కోటి జిల్లలకెళ్ళ మోక్షం ఇచ్చిన అమ్మ గోల్కొండ ఎల్లమ్మ, దర్బారమైసమ్మ, కూటమైసమ్మ, పంటమైసమ్మ, అఖండ జ్యోతి, ఆదిపరాశక్తులు, గ్రామ దేవతలు అందరూ, మనం అనుకుంటాము గ్రామ దేవతలు ఎవరు ఇల్లు దగ్గర లేరు, అక్కడ లేరు, గ్రామ దేవతలు మన చుట్టుముట్ట ఉంటారు. ఎవరు లేకున్నా మన గ్రామ దేవతలు మన చుట్టుముట్ట ఉంటారు. అది తెలియక ఏదేదో మాట్లాడతారు. ఇయ్యాల కాకుండా రేపటికి బరబ్బరమ్మ నేను చూసుకుంటూ వచ్చిన, పాపం చేసిన వాళ్ళు ఎట్లుంటారు, పుణ్యం చేసిన వాళ్ళు ఎట్లుంటారు, 40 ఏళ్ళ నుంచి చూసుకుంటూ వస్తున్నా. నా అమ్మ కటాక్షం అందరు కలిగి ఉండాలి. ఆ పోతరాజు చేసే వాళ్ళు సుఖశాంతులు ఉండాలి, ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో కోడికి పడగెత్తాలని. కొన్ని ఏంటంటే ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తారు కాబట్టి బాధ అనిపిస్తుంది. బస్ సాధ్యమైనంత వరకు మంచిగా అవుతారని నేను మనసారా కోరుతున్నా. గోల్కొండ ఎల్లమ్మ సాక్షిగా, దేవుని దేవతల సాక్షిగా, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందరికి అమ్మా చల్లా బతకండి, కోడికి పడగెత్తండి. ఆ పొలిమెర కాసే పోతలేం కానీ కటాక్షం ఎప్పటికీ మీ తలపైన కలిగి ఉంటుంది అనుకున్న పనులు అయితే. చాలా సంతోషం అమ్మా. ఇలాగే మీరు ఇంకొన్ని కాలాల పాటు అమ్మవారి ముందు ఆ పోతురాజు లాగా కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అమ్మా. అందరికి మీకు కూడా నమస్తే. అందరికి నమస్తే. సరే ఆడి చూపిస్తారమ్మా. సింహవాహినివే, సింగన్న తల్లి నీవే, జగజ్జనని నీవే, మా పూజలందరావే. సింహవాహినివే, సింగన్న తల్లి నీవే, జగజ్జనని నీవే, మా పూజలందరావే. జగముల నేలే జగదీశ్వరివి, తల్లి నువ్వేనమ్మా. భక్తుల బ్రోచే భువనేశ్వరివి, నీవే మా దుర్గమ్మా.